రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ మొదలైంది. అయితే ఈ ఉదయం 6:30 నుంచి ఈ మొదటి విడతలో భాగంగా ఉదయం 6:30 నుంచి సాయంత్రం 3:30 వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇదివరకు ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు రెవెన్యూ శాఖ, అటు ఎన్నికల శాఖ, పోలీస్ శాఖ కూడా సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు మొబైల్ పెట్రోలింగ్ టీమ్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఫైర్ వారి సేవలు కూడా ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఏదైతే చుట్టూ కూడా పోలింగ్ స్టేషన్కి చుట్టూ కూడా 200 మీటర్లకి బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. ఏదైతే అభ్యర్థులు కూడా లోపలికి అలౌ చేయట్లేదు, జస్ట్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే లోపల ఉన్నారు. ఏదైతే వికలాంగులు ఓటు వేయడానికి వచ్చే వికలాంగులు కానీ వచ్చి ఉద్యోగులు కానీ వచ్చి ఇక్కడ వీఆర్ఎల్ సహాయంతో లోపలికి తీసుకువెళ్తున్నారు, తప్ప వ్యక్తిగత సహాయకులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. ఇటు ఆరోగ్య శాఖ కూడా కోవిడ్ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మాస్కులు ఖచ్చితంగా ధరించిన వాళ్ళు లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. ఓటర్స్ ఓటర్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఓటర్ స్లిప్, అలాగే మాస్క్ రావాలని ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి నిత్యం మొబైల్ పెట్రోలింగ్ వెహికల్ ద్వారా కూడా ఇక్కడ గస్తీ కాస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అభ్యర్థులు అలాగే ఓటర్లు అందరూ కూడా తమకి సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఇదివరకే చెప్పింది. అయితే ఇక్కడ ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే ఎండ ఎక్కువగా కాయడంతో ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. క్లియర్గా మనం చూడొచ్చు టెంట్లు కూడా ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఇది అక్కడ పరిస్థితి. వాట్ స్టూడియో.